హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సినీ రివ్యూ. ఫోటోషో డైరెక్షన్ లో ఇండియా నటిస్తున్న మూవీ దేవరా నుంచి క్రేజీ అప్డేట్ అయితే వచ్చింది గాయస్. దేవరా ట్రేజర్ వాజ్ రిలీజింగ్ ఆన్ జనవరి 8. కొరటోషేప్ వచ్చేసి ఈ మూవీని అయితే 2 పార్ట్స్ గా అయితే తీస్తున్నారు. దేవరా పార్ట్ 1 అలాగే పార్ట్ 2 వచ్చేసి అంటే ఎన్టీఆర్ మీద అభిమానం అయి ఉండొచ్చు. అలానే వచ్చిన జనతా గ్యారెంటీ లో మూవీలో చాలా డీసెంట్ గా అయితే చూపించారు ఎన్టీఆర్ క్యారెక్టర్ ని. ఈ మూవీలో వచ్చేసి పర్టికులర్ గా మోస్ట్ వైలెంట్ రూత్లెస్ ఒక క్రేజీ క్యారెక్టర్ ని అయితే చూపించబోతున్నారు ఈ మూవీలో. ప్రత్యేకంగా దేవరా సీన్స్ కోసమో సీక్వెన్సెస్ కోసమో అలానే దేవరా ప్రత్యేకంగా ఈ మూవీ కోసమే పర్టికులర్ గా కెమెరా లెన్స్ అయితే తీసుకొచ్చారు గాయస్. ఆ కెమెరా లెన్స్ ఏదో అలెక్సా ఎల్ఈ ప్రైమ్ లెన్స్ అనేది, ఇదైతే చాలా రేర్ ఉన్నాయి, దీని వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. దానికోసమే ఈ మూవీ కోసం ప్రత్యేకంగా 1 డేకి రెంట్ 20 లాక్స్ గా తీసుకొచ్చారు గాయస్. దీని బాడీని అలానే లెన్స్ తీసుకొచ్చేసి చాలా వాటర్ లో ఉన్న సీక్వెన్సెస్ అలానే నైట్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి ఈ కెమెరాని అయితే యూజ్ చేసి చేస్తున్నారు గాయస్. ఫస్ట్ నుంచి బజ్ అయితే క్రియేట్ చేసుకుంటూ వస్తుంది మూవీ. ఫస్ట్ గ్లింప్స్ అయితే రిలీజ్ చేశారు. కథలో మనుషుల కంటే ఎక్కువ మృగాలు ఉంటారు. భయం అంటే ఏంటో తెలియని మృగాలు. దేవుడు అంటే భయం లేదు, చావంటే భయం లేదు, కానీ ఒకే ఒకటి అంటే భయం వాళ్ళకి. ఆ భయం ఏంటో తెలిసే ఉంటుంది. దిస్ ఈస్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ద ఫిల్మ్. భయం ఉండాలి, భయం అవసరం. భయం పెట్టడానికి ఈ సినిమాలో ప్రధాన పాత్ర ఏ రేంజ్ ఆ గేమ్స్ లోనే చాలా హైప్ అయితే క్రియేట్ చేశారు. ఎలా అంటే మ్యూజిక్ తో గానీ, ఆ విజువల్స్ తో గానీ, ఆ డైలాగ్ డెలివరీతో గానీ అన్నిటితో హైప్ అయితే క్రియేట్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి. ఎగ్జైటెడ్ గా ఉంటుంది దేవరా మూవీలో అయితే ప్రత్యేకంగా చెప్పవలసింది. ఈ మూవీ వచ్చేసి మోస్ట్ యాంటిసిపేటెడ్ ఎగ్జైటింగ్ మూవీగా రిలీజ్ అవబోతుంది గాయస్. రిలీజ్ చేస్తే ఈ మూవీ గురించి ప్రతి అప్డేట్ చాలా బీభత్సంగా అయితే ఉంది గాయస్. బ్లడ్ ట్యాంక్ గానీ, అలానే మూవీ గురించి చెప్తున్న విజువల్ ఎఫర్ట్స్ గానీ, అలానే మూవీ గురించి తీసుకున్న పర్టికులర్ గా ఒక సినిమాటోగ్రఫీ విజువల్ ఎఫర్ట్స్ గానీ అన్ని ఈ మూవీకి ఒక రేంజ్ అయితే ఇంపాక్ట్ చేస్తున్నాయి. మూవీలో చాలా మంది యాక్టర్స్ యాక్ట్రెసెస్ అయితే ఉన్నారు. మెయిన్ గా వచ్చేసి కూతురైన జాన్వీ కపూర్ ని ఈ మూవీలో అయితే తీసుకొచ్చారు యాక్టర్ హీరోయిన్. కనిపిస్తుంది అంటే ఒక కోస్టల్ ఏరియాలో ఉండబోతుంది గాయస్. ఈ స్టోరీ వచ్చేసి మోస్ట్ క్రూయల్ గా ఉండబోతుంది. ఎన్టీఆర్ క్యారెక్టర్ వచ్చేసి దేవరా అంటే మెయిన్ ఒక పెద్ద అన్నగారు ఉంటారు అనుకుంటున్నాను ఈ క్యారెక్టర్ వచ్చేసి. అలానే ఈ మూవీలోని సైఫ్ అలీ ఖాన్ గారు యాక్ట్ చేస్తున్నారు, అలానే శ్రీకాంత్ గారు, అలా మూవీలో విలన్ గా చేసిన ఆయన కూడా ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. వీడియో గాయస్, మరిన్ని మ్యూ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.